పార్టీలో ఉంటూ నీతి నిజాయితీగా ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తల మధ్యలో ఉంటూ పనిచేశాను. నిన్న జరిగిన పీసీసీ ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తింపు ఇస్తారని అనుకున్నా, కానీ రాష్ట్రానికి నిన్న పుట్టగా వచ్చిన ఇన్ఛార్జ్ ఓటు స్పోర్ట్ కేసులు ఏ విధంగా జరిగిందో అదే కూడా ఇక్కడ మళ్ళా ప్రమాదం ఉంది కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొంచెం బాధ ఉన్నా ఆయన ఒకటే చెప్తున్నాను. మంత్రి పదే వదిలిపెట్టుకున్న వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుపెట్టుకొని నా భువనగిరి పార్లమెంట్లోని 7 స్థానాలతో పాటు నల్గొండ పార్లమెంట్లోని అక్కడ ఉన్న 7 స్థానాలని వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటా, కొత్త యువకులని కొత్త క్యాండిడేట్లని ప్రోత్సహించి వారికి అండగా ఉంటూ పార్లమెంట్లో నా గెలవం వినిపిస్తూ మీరు చూసిండు గడ్కరీ గారు స్వయంగా చెప్పిన ఎల్బీ నగర్ నుంచి ఆందోళన వయసుమారు 600 కోట్లు కొమ్మటి రంగారెడ్డి గారు చెప్తే శాంక్షన్ చేశారు. దగ్గరికల్ టు నాగార్జున రైల్వే 373 కోట్లతో ఇవాళ వర్క్ కూడా నడుస్తుంది. మొన్న గడ్కరీ గారు 15 రోజుల కింద నేషనల్ హైవే 930P అని దాని నెంబర్ కూడా ఇచ్చుకుంటూ గౌరెల్లి నుంచి వయా భూదాన్ పుట్టపల్లి ఒలిగొండ నుంచి తిరువలగిరి భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు 2100 కోట్ల రూపాయలతో నూతన హైవేని 3 సార్లు పార్లమెంటు రేజ్ చేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేపించడం జరిగింది. దానికి మొన్న సోమవారం రోజు గడ్కరీ గారు 2 గంటల సమయం ఇచ్చి ఆఫీసులతో రివ్యూ పెట్టారు. అలాగే తిరుగుతాయి గారు మున్సిపాలిటీ సంబంధించి మన 499 కోట్లతోనే అర్బన్ డెవలప్మెంట్ మిషన్ పెట్టడం జరిగింది. భువనగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పి కిరణ్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ చెప్తే మొన్న శాంక్షన్ చేసుకుంటున్నారు. అభివృద్ధి ఒకవైపు, కార్యకర్తలకు అండగా ఉండడం ఒకవైపు, ప్రజలకు నిస్వార్థంగా ఏ విధంగా నిజాయితీగా పనిచేస్తున్నానో అదే విధంగా పనిచేస్తున్నాను. ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదు రా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొంచెం బాధ ఉందా అని ఒకటే చెప్తున్నాను. మంత్రి పదే వదిలిపెట్టుకున్న వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుపెట్టుకుని భువనగిరి పార్లమెంట్లోని 7 స్థానాలతో పాటు నల్గొండ పార్లమెంట్లోని అక్కడ ఉన్న 7 స్థానాలని వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటా, కొత్త యువకులని కొత్త క్యాండిడేట్లని ప్రోత్సహించి వారికి అండగా ఉంటూ పార్లమెంట్లో నా గెలవం వినిపిస్తూ మీరు చూసిండు గడ్కరీ గారు స్వయంగా చెప్పిన ఎల్బీ నగర్ నుంచి ఆందోళన వయసుమారు 600 కోట్లు కొమ్మటి రంగారెడ్డి గారు చెప్తే శాంక్షన్ చేసినారు. నెక్కరికల్ టు నాగార్జున రైల్వే 373 కోట్లతో ఇవాళ వర్క్ కూడా నడుస్తుంది. మొన్న గడ్కరీ గారు 15 రోజుల కింద నేషనల్ హైవే 930P అని దాని నెంబర్ కూడా ఇచ్చుకుంటూ గౌరెల్లి నుంచి వయా భూదాన్ పుట్టపల్లి ఒలిగొండ నుంచి తిరువలగిరి భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు 2100 కోట్ల రూపాయలతో నూతన హైవేని 3 సార్లు పార్లమెంటు రేజ్ చేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేపించడం జరిగింది. దానికి మొన్న సోమవారం రోజు గడ్కరీ గారు 2 గంటల సమయం ఇచ్చి ఆఫీసులతో రివ్యూ పెట్టారు. అలాగే తిరుగుతాయి గారు మున్సిపాలిటీకి సంబంధించి మన 499 కోట్లతోనే అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. భువనగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పి కిరణ్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ చెప్తే మొన్న శాంక్షన్ చేపించుకున్నారు. అభివృద్ధి ఒకవైపు, కార్యకర్తలకు అండగా ఉండడం ఒకవైపు, ప్రజలకు విశ్వాసంగా ఏ విధంగా నిజాయితీగా పనిచేస్తున్నానో అదే విధంగా పనిచేస్తున్నాను. ఈయన కూడా పార్టీలు మారేందుకు ఓడంటాడు ఏమంటాడంటే ఈయన కూడా కేసులు అనుకుంటే మంచిగా ఈయన కొట్టుకుంటాడు. నాకేం కేసులు లేవు, మా కిరాయి 25 రోజులు ఎమ్మెల్యేగా మంత్రిగా నా గురించి నిన్నది తెలుసు. నా జీవితం నాది జరిగిన పుస్తకం రేపటికి వెళ్ళి ఇట్లా తీసుకుంటుంది.
कांग्रेस व्यवहार अंदर लेखल का समर्थी ये विधा मन डीएम के पत्र नागरिक अम्मक मन क्रत इंचारज इन पोस्ट अम्मी मार्चे वाली गंटको पार्टी मार्चे वाली गंटक नायक मार्चे वाल सहित पार्टी नमक कार्यकर्ता को इवे ना गंटल इंका रूल इन मूर्ण जुलाई वरक अंदा उठा ग्राम पर्यटन वेल को मूड वेल को इपड़े चुपना ये एंपी दुकान भारत देश में अदे विधा इला ग्रामल मुख्यमंत्री मोदीपेक प्रधानमंत्री वरुक केन्द्र मंत्री वरुक अंदर कल रे अभिवृद्धि भुवनगिरी पार्लम आ तर अला एन कूड़े ने मुझे जुलाई नीचे मन रुप डिसेंबर एन कल उबी तपक पात नलगौ जिला भुवनगिरी पार्लमेंट मेजारी स्थान पदना का बदना चूस्त बाध्यता